సుదీర్ఘమన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. సింగరేణి కార్మిక కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. కారుణ్య నియామకాలు వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులను జారీ చేసింది. రేపు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కేసరపల్లిలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ అమిత్ షా, నడ్డా చంద్రబాబు ఇంటికి వస్తున్నారు. రేపు ప్రధానమంత్రితో సహా పలువురు ఎన్డీఏ నేతలు కేసరపల్లి వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదైంది. 6 నిందితుల్లో ఇప్పటి వరకు 4 అరెస్ట్ చేశారు. భుజంగరావు, తిరుపతన్న బెయిల్పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రేపు రాబోతోంది. టెండర్లు లేకుండానే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని, జెన్కోలకు తెలియకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని జస్టిస్ నరసింహారెడ్డి అన్నారు. కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు పంపించామన్నారు. ఆయన ఇంకా జవాబు ఇవ్వలేదని చెప్పారు. కాళేశ్వరంలో న్యాయ విచారణలో భాగంగా అఫిడవిట్ రూపంలో స్టేట్మెంట్ తీసుకున్నామని కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ తెలిపారు. అధికారులు కమిషన్ను తప్పుదోవ పట్టించారని చూస్తే చట్టపరమైన చర్యలుంటాయని అన్నారు. ఏపీలో ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 339,139 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఇచ్చారు. ఇంజనీరింగ్ విభాగంలో 75.51%, అగ్రికల్చర్ విభాగంలో 87.11% పాస్ అయ్యారు. కొత్త పార్లమెంట్ కొలువు తీరబోతోంది. ఈ నెల 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. 24, 25 తారీఖుల్లో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక ఉండొచ్చని చెబుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. హోంశాఖ మంత్రిగా అమిత్ షా మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఆరోగ్య శాఖ మంత్రిగా నడ్డా, ఆహార శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి, విద్యుత్ మంత్రిగా కట్టర్, వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ చార్జ్ తీసుకున్నారు. కన్నడ హీరో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి దర్శన్ హత్య చేయించినట్లు గుర్తించారు పోలీసులు. అయితే పవిత్ర గౌడ్ ను వేధించడంతో దర్శన్ ఈ హత్య చేయించినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. సుదీర్ఘమన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.